గౌరవ హిందూ సోదరులందరికీ కూడా నమస్కారము. ఈరోజు భగవద్గీత ఒక అధ్యాయము చదివాము. ఈరోజు రెండో దాని గురించి చేస్తున్నాం. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ, బాహ్యంగా సర్వకర్మలను నునరించుచున్నను అంతరముగా వాని ఫలములను త్వజించి మహాత్మును జ్ఞానాగ్నిచే పవిత్రుడైన శాంతిని, వైరాగ్యమును, ఓర్పును, ఆధ్యాత్మిక దృష్టిని, దివ్యానందములను పొందును. షష్టాధ్యాయం ధ్యానయోగం. అష్టాంగయోగము యాంత్రికమైనటువంటి ధ్యానయోగము మనస్సును, ఇంద్రియములను నియంత్రించి మహాత్మునిపై హృదయస్థమైన భగవాను రూపం ధ్యానమును కేంద్రీకరించును. అట్టి ఇట్టి అభ్యాసము సమాధిని అనగా భగవాను పరిపూర్ణ జ్ఞానము కలగజేయును. సప్తమాధ్యాయనము భవబద్ధి జ్ఞానము. శ్రీకృష్ణ భగవానుడు దివ్య సత్య స్వరూపుడు, భౌతికములు మరియు ఆధ్యాత్మికమైన సర్వమునకు పరమ కారకుడు, పోషకుడు, సఫలీకృతుడు. భక్తితో అతన్ని శరణువేడు దుష్టులు తమ మనస్సులను ఇతర పూజా ద్వేయముల వైపునకు మరలించుతును. అష్టమాధ్యాయము 421 భగవత్సాప్తి. జీవితాంతరము ముఖ్యంగా మరణ సమయమున భక్తితో శ్రీకృష్ణ భగవాన్ని స్మరించు మానవుడు భౌతిక జగత్తునకు అతీతమైన భగవంతుని దివ్యభావమును పొందగలడు. సమాధ్యాయనము పరమగహ్య జ్ఞానము. శ్రీకృష్ణ భగవానుడు దేవాదిదేవుడను పరమాపూజా లక్ష్యమును అయి ఉన్నాడు. జీవుడు దివ్యమైన భక్తి యుక్తి సేవ ద్వారా అతనితో నిత్య సంబంధమును కలిగి ఉండును. శుద్ధ భక్తిని జాగృతం చేసుకున్నట ద్వారా మానవుడు ఆధ్యాత్మిక జగత్తునందరి శ్రీకృష్ణుని తిరిగి చేరగలడు. దశమాధ్యాయం భవద్భూతి. భౌతిక ఆధ్యాత్మిక జగత్తునందుగానే శక్తిపూరితమును, సౌందర్యపూరితమును, వైభవపేతమును లేదా ఉదాత్తమైన అద్భుతమగు విషయములన్నీను శ్రీకృష్ణ భగవాన్ దివ్యశక్తులు మరియు విభూతుల యొక్క పాక్షిక వ్యక్తీకరణలైన ఉన్నవి. సర్వ కారణముగా సమస్తముకు ఆధారము మరియు సారముగా శ్రీకృష్ణ భగవానుడే సర్వజీవులకు పరమపూజ్య లక్ష్యమై ఉన్నాడు. ఏకదశాధ్యాయనము విశ్వరూపము. శ్రీకృష్ణ భగవానుడు అర్జునులకు దివ్య దృష్టి నసిగి తన విశ్వరూపమును ప్రదర్శించి తద్వారా తన దివ్యత్వమును ప్రకటించును. తన సర్వ మనోహరమైన దిగుజ రూపమే మూల రూపమని శ్రీకృష్ణుడు వివరించును. కేవలం విశుద్ధ భక్తియుక్త సేవచే మాత్రమే మానవుడు అట్టి రూపం గావించగలడు. ద్వాదాధ్యాయం భక్తియోగం. ఆధ్యాత్మిక స్థితి యొక్క పరమవాది అయిన శుద్ధమగు కృష్ణ ప్రేమను పొందుటకు శ్రీకృష్ణ భగవాన్ శుద్ధమైన భక్తియుక్త సేవ భక్తియోగం అనున్నది అత్యున్నతమును మరియు పరమ యుక్తమునగు మార్గమై ఉన్నది. ఈ